శుభం బ్యాదు శ్రీ గురుభ్యో నమః. భరణి నక్షత్రం ఇప్పుడు మేషరాశి భరణి నక్షత్రం అశ్విని గురించి మాట్లాడుకుని భరణి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జూలై 1 నుండి మనం డిసెంబర్ లోపల ఏమైనా కార్యాలు చేయాలంటే ఎలా చేయాలి, ఏంటి సంగతి, ఏది మనం సపోర్ట్ చేస్తుంది, దేని సపోర్ట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనే విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది 6 మంత్స్ పీరియడ్లోని మనకేంటంటే కొన్ని కొన్ని ప్లానెట్స్ ట్రాన్సిట్లు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. సో భరణి నక్షత్రాధిపతి ఎవరండి? ఇక్కడ శుక్రుడు. శుక్రుడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు అంటే సెకండ్ హౌస్లో ప్రస్తుతానికి అయితే శుక్రుడు ఉన్నాడు, సుక్షేత్రం ఉన్నాడు. సో వాడు డెఫినెట్లీ శుక్రుడు అక్కడున్నా మిథున రాశిలో ఉన్నా కర్కాటక రాశి వరకు అంటే ఒక 3 రాశులు మారేంత వరకు వాడు 100% సపోర్ట్ చేస్తాడు. వాడు సపోర్ట్ మనకు వస్తుంది. మళ్ళీ వాడు సింహంలోకి వెళ్తే ఇబ్బంది పెడతాడేమో కావని అదర్వైజ్ ఫస్ట్ వృషభం మిథునం కర్కాటకలో కూడా మనకు శుక్రుడు ఉంటే మనకేమి ఇబ్బంది లేదు. సో శుక్రుడు ప్రస్తుతానికి ఈ జూలై 1 నుండి మనం తీసుకుంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నాడు, తర్వాత మిథునం, తర్వాత కర్కాటకకి వెళ్తాడు. సో వీ హ్యావ్ టు టేక్ ది సపోర్ట్ ఆఫ్ ది వీనస్. వీనస్ మూమెంట్ని బట్టి మనం మన యొక్క మూమెంట్స్ అంతా మార్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట వృషభరాశి వారు. అలాగే బుధుడి యొక్క మూమెంట్ని బట్టి, బుధుడు యజాన్ టుడే మనం చూస్తే మిథున రాశిలో, తర్వాత కర్కాటకంలో ఉంటాడు, సింహంలో ఉన్న వాడికే ఇబ్బంది లేదు. కన్య, తుల అంటే 5 రాశులు మారేంత వరకు బుధుడితో మనకు సపోర్ట్ దొరుకుతుంది. అంటే మిథునం, కర్కాటకం, సింహం, సింహంలో బుధుడికి అసంగతం ఉండదు అంటే వాడు ఫ్రెండ్ కాబట్టి. కన్య, తుల 5 రాశులు తిరగాలి వాడు. ఈ 5 రాశులు వాడు తిరగడానికి అయ్యే సమయం ఎంత పడుతుందో అంతకాలం మనకు బుధుడితో ఇబ్బంది ఏమి ఉండదు. సో హీ సపోర్ట్స్ అస్, ఎక్కడ ఉంటే ఆ ఉన్న భావాన్ని మనం సపోర్ట్ చేస్తారు కదా. అలాగే మనం ఇక్కడ తీసుకునేసరికి ఇంకొకటి ఉంటే రవి ఉన్నాడు. రవి అక్కడ నుండి కర్కాటకం, సింహం ఇవన్నీ వస్తాడు. ఓకే, రవి మనకు అంతగా వీ డోంట్ వాంట్ హీ సపోర్ట్, ఓన్లీ వీ రిక్వైర్డ్ బుధుడు ప్లస్ వీనస్. తర్వాత రాహు మన వృషభంలోకి వస్తున్నాడు, దట్స్ ఎ గ్రేట్ థింగ్. వృషభంలోకి వచ్చిన రాహు ఉచ్చస్థితిలో ఉంటాడు, వాడు కూడా మనం సపోర్ట్ చేస్తాడు. అక్కడ రాహు ప్లస్ రుక్కుడు కాంబినేషన్ అయితే ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అద్భుతంగా తీసుకుపోతాడు. వృషభ రాశిలో, మేషరాశిలో భరణి నక్షత్రం ఉండి వృషభంలో శుక్రుడు రాహు కలిసేటప్పుడు కానీ ఏదైనా ఒక అద్భుతమైన ఈవెంట్స్ కానీ స్టార్ట్ చేస్తే మాత్రం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఒక హీరోగా అరంగరేట్ చేయడం కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీలో ఫస్ట్ స్టెప్ వేయడం కానీ ఒక నాట్యం 64 కళల్లో ఏదో ఒక కళలో ప్రావీణ్యం అన్నవాడు ఆ కళలో ఒక అదుగు ముందు వేయడం ప్రయత్నం చేయడం కానీ, అలాగే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీస్ అనుకోండి, మెడికల్ ఇండస్ట్రీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఒక అద్భుతమైన ఫండ్స్ అక్యుమిలేట్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఈ సెప్టెంబర్లో ఎప్పుడైతే రాహు ఎక్కువ మారుతాడో శుక్రుడితో కలుస్తాడు అంటే శుక్రుడు ఇంట్లోకి వస్తాడో, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ టైం అని చెప్పచ్చు అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ టైం అక్కడికి వచ్చినమాట. అలాగే ఇక్కడ గురువు 9th హౌస్లో ఉన్నాడు, కానీ గురువు యొక్క బెనిఫిట్ కంటే మనకి ఎక్కడెక్కడ చూసుకోవాలంటే 10th హౌస్లో ఉన్న శని యొక్క బెనిఫిట్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సాటర్న్ 10th హౌస్, 10th లార్డ్ ఇన్ 10th హౌస్, ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్. కారణం ఏంటంటే ఈ భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడికి శనికి మంచి మిత్రత్వం ఉంటుంది. సో ఒక మంచి జరుగుతుందంటే మీరు ఏదో గురుడు ధనురాశులు ప్రవేశించాడు కదా వాడి వల్ల జరిగిపోతుంటే ఈ ఓన్లీ సపోర్టింగ్ గాయ ఫర్ యూ. బేసిక్ చెప్పాలంటే భరణి నక్షత్రం సపోర్ట్ చేస్తాడు అంతే. ఓవరాల్ సపోర్ట్ ఈజ్ ఫైన్, యూ క్యాన్ గో హెడ్ అని ఒక సిగ్నేచర్ పెట్టామనుకు వస్తాడు. బట్ రియల్ వర్క్ అనేది చేసేవాడు అంటే అక్కడ సాటర్న్ 10th హౌస్ ఉన్నాడు కాబట్టి వాడు చేస్తాడు. అంటే ప్రొఫెషనల్లీ ఒక సక్సెస్ తీసుకొచ్చేవాడు అంటే అక్కడ సాటర్న్, బికాస్ సాటర్న్కి సస్యమహాపురుషి యోగం మీకు ఉంది. మీ 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి, మీకు 10th హౌస్లో వాడు ఉన్నాడు కాబట్టి ఇట్స్ సస్యమహాపురుషి యోగం అన్నమాట. సో మీ చంద్రలగ్నాతో 1-4-7-10 కాంబినేషన్ చూస్తాము, అప్పుడు అందులో ఆ యోగం అనేది మీకు సక్సెస్ఫుల్ చేస్తుందన్నమాట. ఒక 3 ఇయర్స్ వరకు వాడు వాడి యొక్క యోగం మనకు అనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి, సాటర్న్ అనేది ప్లస్ పాయింట్ ఫైవ్, నాట్ ఏ జూపిటర్ కమింగ్ బ్యాక్ టు ధనురాశి. అంటే కొంచెం వివరంగా లోపలికి వెళ్తే ఓకే, జూపిటర్కి రావడం వలన మీ రాశిని చూడడం వలన మీకు ఒక ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు మీ రాశిని చూసి, మీరు దృష్టిపడింది కాబట్టి. అంటే ఫ్రమ్ దేర్ లుక్స్ ఇట్ 5th హౌస్ కాబట్టి మేషరాశిని చూస్తాడు కాబట్టి ఓవరాల్ ఏ గుడ్ లుక్, ఇట్స్ ఏ ఫైన్. బట్ మీకు యాక్టివేట్ చేసి సక్సెస్ఫుల్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఒక బిజినెస్ పరంగా ప్రొఫెషనల్ వైజ్ కానీ ఒక ప్రొఫెషనలైజ్డ్ వర్క్స్ చేయాలనుకున్నా, ఇనిషియేట్ చేయాలన్నా, వీటన్నిటికీ ఏమంటే అక్కడ ఉన్న సాటర్న్, ఇక్కడ ఉన్న రాహు 2nd హౌస్లో రాహు. మెయిన్గా ఏంటంటే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఒక కల్చర్ యాక్టివిటీస్లో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే ఎన్నో రకాల ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసే అందులో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఇలాగే టూరిజం వాళ్ళు ఉన్నారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు,
తర్వాత ఏంటంటారు వేరియస్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ది మూమెంట్స్ రాహు ఎంటర్స్ టు వృషభ రాశి అండ్ సెప్టెంబర్ 15 అక్కడ నుండి వాళ్ళకి ఓ సక్సెస్ చూపిస్తాడు. అలాగే కేతు కూడా మారుతాడు కాబట్టి ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ దెమ్. సో ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లోనే సాటర్న్, రాహు, బుధుడు, శుక్రుడు ఈ నలుగురు కాంబినేషన్స్ మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే చూసుకుంటే ఈ నాలుగు భావాలు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళ భావాలకు సంబంధించిన యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా తీస్తుంటారన్నమాట. అంటే మనం ఏంటంటే భరణి నక్షత్రానికి గురుడు ఓవరాల్గా గివ్స్ ఎన్ కవరేజ్ బట్ హీఈస్ నాట్ ద యోగకారక. ఓకే, యోగకారక అంటే 100% యోగం ఇచ్చేవాడు కాదు, ఒక సపోర్ట్ చేసేవాడు. అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అండ్ మెయిన్ థింగ్ సాటర్న్ ఈజ్ ఇన్ 10th హౌస్ అండ్ రాహు ఈజ్ ఇన్ 2nd హౌస్ అండ్ బుధ ఈజ్ ఇన్ 2nd, 3rd, 4th హౌస్లో తిరుగుతుంటాడు అండ్ వీనస్ ఆల్సో మూవింగ్ దాట్ వే తెలు వృషిక రాశి వచ్చేంత వరకు సపోర్ట్ కాబట్టి. సో వీళ్ళ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు ఉండే రాశిని బట్టి వాళ్ళు ఏ రాశిలో ఉంటే మన రాశి నుండి ఎన్నో స్థానంలో ఉంటే ఆ భావాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు డెవలప్ ఎ బిజినెస్, శుక్రుడు బుధుడు ఇన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇన్న 3rd హౌస్లో ఉన్నారు మీకు, 2nd హౌస్ కాకుండా 3rd హౌస్, 3rd హౌస్ అంటే మిథునం ఉన్నారు అనుకుందాం, అంటే బాతు స్థానం, అన్నదమ్ములు బాతు స్థానం, అంటే మీరు ఏమైనా చేయాలంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ సపోర్ట్స్, కజిన్స్ యొక్క సపోర్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, అలాగే రాజ్యం సపోర్ట్ వస్తుంది. సో ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఆస్ట్రాలజికల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం భరణి నక్షత్రం వాళ్ళకి వీ కెన్ సే గుడ్ టైం. ఓకే, గుడ్ టైం బికాస్ సాటర్న్ ఈజ్ ఇన్ 10th హౌస్, గుడ్ టైం బికాస్ రాహు అండ్ బుధ గ్రహ అండ్ శుక్ర ఈజ్ రియలీ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఫర్ యూ బికాస్ హీస్ అసెండింగ్ వే వన్ బై వన్, ఒక్కొక్క రాశిని దాటుకుంటూ వస్తున్నాడు, ఫ్రమ్ మిత్రుడి యొక్క రాశులు దాటుకుంటూ వస్తున్నారు వాళ్ళు టిల్ మనకు వృషిక రాశి ప్రవేశించేంత వరకు మిత్రులే అందరూ ఆల్మోస్ట్. శుక్రుడికి సింహం అనేది అస్తంగతుడు అయినప్పటికీ బుధుడికి మాత్రం అన్ని ఆల్మోస్ట్ మిత్రులే అందరూ, మిత్రులు తర్వాత సమాజ్యులు. సో అంచేది ఏంటంటే వీళ్ళిద్దరూ మనకు సహకరించాలి మన వ్యాపార వ్యవహారానికి చేస్తారు కాబట్టి డెఫినెట్గా మనకు ఒక పాజిటివ్ సైడ్ టిల్ జనవరి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు భరణి నక్షత్రం వాళ్ళై ఉండి మేషరాశి వాళ్ళై ఉండి, అంటే ఇక్కడ మేషరాశ్యాధిపతి కుజుడు వాడు గురుని కంట్రోల్ చేస్తాడు, గురు కుజుల ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా మీరు ఏం చేసినా దాన్ని పూర్తి కవర్ చేసి లాస్ లేకుండా చూసే బాధ్యత గురుడిది ప్లస్ కుజుడిది అవుతుంది. కానీ యాక్టివేట్ చేసే బాధ్యత అంతా ఈ మూడు గ్రహాలు ఉంటాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి, వాటిని ప్రేయర్ చేసుకుంటూ దానికి సంబంధించిన శాంతిని చేసుకుంటూ దానికి సంబంధించిన బలాన్ని పెంచుకుంటూ మంత్రం కానీ తంత్రం అనుకోండి ఏదైనప్పటికీ దాన్ని అలా పెంచుకుంటూ జాగ్రత్తగా మన భావాలను దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలిగితే అది మనకు సపోర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారం చేయాలనుకున్నారు, వ్యాపారంలో మీరు చేసే టైంకి శుక్రుడు వెళ్ళి మనకు కర్కాటకలో ఉండిపోయాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బుధుడు వెళ్ళి మనకు కన్యలో ఉన్నాడు, కన్యలో వచ్చే స్థితి అవుతుంది ప్రాబ్లం లేదు, కర్కాటకంలో మిత్రక్షేత్రంలో ఉండిపోయాడు, అంటే కర్కాటకం అంటే మీకు ఏమైంది మేషం పుష్పం మిథునం కర్కాటకం 4th హౌస్, 4th హౌస్ అంటే మదర్ అండ్ ల్యాండ్ వ్యవహారం వాటికి సంబంధించి చదువు వాటికి సంబంధించింది, అలాగే 6th హౌస్లో బుధుడు ఉండిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే మీరు నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే టేక్ ద మదర్స్ బ్లెస్సింగ్స్, 4th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ల్యాండ్ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నడిపినా మీకు సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. 6th హౌస్లో బుధుడు ఉన్నాడు ఆరోగ్య స్థానంలో, టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్, అసలు ఏది బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి నిర్ణయాన్ని బ్రహ్మాండం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ భరణి నక్షత్రం ఉన్నాడు, బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు తీసుకోగలిగితే ది ఫ్యాంటాస్టిక్ టర్నింగ్ పాయింట్. సో అలాగే గురుడు సపోర్ట్ పూర్తిగా ఉండే టైం చూసుకుంటే సెప్టెంబర్ 15 నుండి మనం మళ్ళీ నవంబర్ 15 ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అశ్విని నక్షత్రం నుంచి. సో ఇలాంటి కొన్ని కొన్ని కాంబినేషన్ అనలైజ్ చేసుకోవాలి, ఇది స్టడీ పర్పస్ కొని చెప్తున్నాం ఇవంతాను. ఎవరైతే మనకు ఆస్ట్రాలజీ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా ఐడియా రావాలి. వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు నేను చూస్తున్నాను టీవీలో చాలామంది తెల్లారేసరికి ఈ వారానికి అంటున్నారు, ఈ 2 రోజులకి అంటున్నారు, ఈ రోజుకి ఎలా ఉంటుంది రాసేవారు, ఇవి ఇలాగ కొంచెం కన్ఫ్యూజన్ చేసి చెప్తుంటే మనం ఈ మధ్య ఒక టీవీ ఛానల్కి వెళ్తే ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారని కూడా చెప్పారు. సో ఇది కొంచెం ఇలా స్టడీ చేయండి, జాగ్రత్తగా స్టడీ చేయండి, చేసేది ఎప్పుడైనా జాగ్రత్తగా స్టడీ చేయండి ఏ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, అలా ఉన్నప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ ఆ నక్షత్రం వాడికి ఇస్తాడు, ఆ భావంలో ఉండవల్ల వాడికి ఏం బెనిఫిట్ ఇస్తాడు ఆ బలాన గ్రహణం, అలా చూసుకుంటూ ఒకవేళగా చేస్తే ఆ గురుడు వచ్చాడు 9th హౌస్లో ఉన్నాడు లేదా అక్కడ 5th హౌస్ చూస్తున్నాడు అంతా బాగానే ఉంటాడు అంతా బాగుంది అని చెప్పడం అనేది ఇట్స్ ఎ ఫుల్లిస్ట్ థింగ్. ఎలా బాగుంటారు అంతా బాగుంటాయి, వాడు వచ్చేస్తే బాగుంటే ఈ ప్రపంచం అంతా మేషరాశిలో పుట్టుకున్న అందరూ
మనతో పని లేదు వాళ్ళకి ఇంకా. సో ఇట్స్ నాట్ మన జనరల్ మెడిసిన్ ఇవ్వట్లేదు. వీఆర్ ఇన్ టు ఏ రీసెర్చ్. ఏంటి ఎందుకు అలా చదువుతున్నాయి అనేది. అంచేత ఏంటంటే మీరు అలా జాగ్రత్త అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే టోటల్గా టేక్ ఫ్రమ్ దేర్ అంటే 10th హౌస్లో సాటర్న్ ఉన్నాడు అంటే 10 అంటే 300 డిగ్రీస్లో ఉన్నాడు వాడు అక్కడ. వీళ్ళు ఎన్ని తిరిగినా 300 డిగ్రీస్ అల్టిమేట్ వాడే రిజల్ట్ ఇవ్వాలి. ఎవడు ఎలా పనిచేస్తున్నా సాటర్న్ అల్టిమేట్లీ ఎస్ మార్క్ కొట్టాలి ఎవరికి భరణి నక్షత్రం వాడికి. అంచేత సాటర్న్ అల్టిమేట్ చేయాలి కాబట్టి సాటర్న్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే 10th హౌస్లో ఉన్నవాడిని వాడు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఆదాయం ఇస్తాడు ఇది అని చెప్పడు వాడు. అంటే వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ యూ హ్యావ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆ బిజినెస్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్ ఇన్ ఎ పాజిటివ్ వే అన్నమాట. సో భరణి నక్షత్రం వాళ్ళకి నేను చెప్పాలనుకుందంటే గురుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కానీ మీకు అల్టిమేట్లీ ఇచ్చే బెనిఫిట్స్ అంతా ఈ మూడు ప్లానెట్స్ ఉండే పొజిషన్స్ బట్టి ఇస్తారు కాబట్టి అల్టిమేట్లీ సాటర్న్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ రిజల్ట్. అంచేత మీరు శనీశ్వరుడు ఏదో చేసేస్తున్నాడు అల్లరి చేసేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ ఎ సపోర్ట్ టు యూ సచ్ మహాపురుషి యోగం చేస్తాడు కాబట్టి సాటర్న్ని నమ్మండి. వాడిని కొంచెం కూల్ డౌన్ చేసుకోండి. వాడికి కావాల్సిన యాక్టివిటీస్ రెమెడీస్ చేసుకోండి. చేసుకుంటే డెఫినెట్లీగా మీకు ఎ గుడ్ న్యూస్ యూ ఫైండ్ బిట్వీన్ ఐ కెన్ సే సెప్టెంబర్ నుండి నవంబర్ 15th. అఫ్కోర్స్ సాటర్న్ అక్కడ ఉంటాడు 3 ఇయర్స్ వరకు ఉంటాడు 2.5 ఇయర్స్ వరకు ఉంటాడు. అంచేత మీకు సాటర్న్ అక్కడ ఉన్నంత కాలం మనకేం ప్రాబ్లం లేదు. అక్కడున్నా తర్వాత కుంభంలోకి ప్రవేశించినా కూడా మీకేం ప్రాబ్లం లేదు. బోత్ ద ప్లేసెస్ సాటర్న్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఫర్ భరణి నక్షత్రం. సో ఎవరు వెళ్ళిన మనకు ఇది అవుతోంది బెనిఫిట్ అని తెలుసుకోవడం కోసం నేను ఐఎమ్ టెలింగ్ దిస్ సబ్జెక్ట్ టు యు ఆల్. అంచేత మీరు సాటర్న్ అండ్ మెర్క్యూరీ అండ్ వీనస్ వీటిని 6 మంత్స్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. వాటికి సంబంధించిన ప్రక్రియ చేసుకుంటే వెళ్ళండి రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444